హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇష్యూ నడుస్తుంది. దీన్ని కరెంట్ అఫైర్స్ బేస్డ్ లో మనకి కాంపిటేటివ్ స్టైల్లో ఎలా వేస్తామో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎన్నికల సంఘాన్ని తీసుకుంటే ప్రతి దేశానికి కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అలాగే భారతదేశానికి కూడా ఒక ఎలక్షన్ కమిషన్ మనం 1950 జనవరి 25వ తేదీన మనం ఏర్పాటు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ మనం నిర్వచన సదన్ అని పిలుస్తాము. మొట్టమొదటిసారిగా 1950 జనవరి 25న దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరు మీరు వినే ఉంటారు, సుకుమార్ సేన్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాజ్యాంగం ప్రకారము 324(1) ఆర్టికల్ అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 325 అనేది ఎవరికైనా ఓటు హక్కును కల్పించినప్పుడు ఎటువంటి వివక్షత చూపించకూడదు. అది కులం పేరు మీదగా కానీ, మతం పేరు మీదగా కానీ, భాష పేరు మీద కానీ ఎలాంటి వివక్షత చూపించకూడదు అని చెప్పి ఆర్టికల్ 325. అది ఆర్టికల్ 326 ఏం చెప్తుందంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయునికి కూడా ఎటువంటి భేదం లేకుండా ఓటు హక్కును కల్పించాలని చెప్పిన ఆర్టికల్ 326. 324 అనేది ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 325 అనేది ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించాలి. 326 అనేది 18 ఇయర్స్ దాటిన ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పిన ఆర్టికలే 326. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క కమిషనర్లను నియమించేది రాష్ట్రపతి, తొలగించేది మాత్రం పార్లమెంట్ తొలగిస్తుంది. నియమించేది రాష్ట్రపతి, తొలగించాలంటే పార్లమెంట్ తొలగించాల. అట్లాగే తీసుకున్నట్లయితే ఆ తొలగించే ప్రక్రియను మనం అభిశంసన అనే పదాన్ని వాడతాం, అభిశంసన. అట్లాగే తీసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క పదవి కాలము 6 సంవత్సరాలు, లేదా గరిష్ట వయస్సు పరిమితి 65 సంవత్సరాలు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది జరుగుతుంది. ముఖ్యంగా పదవి కాలం అయితే 6 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ వయసు 65 సంవత్సరాలు పూర్తయిపోతే వాళ్ళు పదవి నుంచి బయటికి రావాలి ఫ్రెండ్స్. ఇది అలాగే మనకి కేంద్ర ఆర్డినెన్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 123 ఆర్టికల్. కేంద్ర ఆర్డినెన్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ 123. రాష్ట్రాల ఆర్డినెన్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ 213. ఇక్కడ కేంద్ర ఆర్డినెన్స్ చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్రాల ఆర్డినెన్స్ చేసే అధికారము గవర్నర్ కు ఉంటుంది. అసలు ఆర్డినెన్స్ అనే పదం ఎందుకు ఈ మధ్య మనం పేపర్ లో చూస్తున్నామంటే, అసలు ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేసినప్పుడు బిల్లు రూపంలో సభలో ప్రవేశపెడతాయి. అది కేంద్రంలో అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెడతాయి. అలాగే రాష్ట్రాల్లో ఒక సభ అంటే ఒక సభలో ప్రవేశపెడతాయి, 2 సభలు అంటే 2 సభలో ప్రవేశపెట్టాలి. ఆ 2 సభలు ఆమోదం పొందితే అప్పుడు రాష్ట్రాల ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ సంతకం చేస్తాడు, పార్లమెంట్ లో ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి సంతకం చేస్తాడు. సో ఆ బిల్లు చట్టాలుగా మారుతాయి. అయితే ఒక్కోసారి సభలు సమావేశాల్లో లేనప్పుడు ఏవైనా ప్రభుత్వాలు చట్టాలు చేయాలనుకునేటప్పుడు ఆ యొక్క సభలతో సంబంధం లేకున్నా, కేంద్రంలో పార్లమెంట్తో సంబంధం లేకున్నా, రాష్ట్రంలో అసెంబ్లీతో సంబంధం లేకున్నా ఆ ప్రభుత్వాలు గవర్నర్ ద్వారా ఒక చట్టాన్ని తయారు చేస్తారు. ఆ చట్టాన్నే మనం ఆర్డినెన్స్ అనే పదాన్ని వాడుకోవచ్చు. కాకపోతే చట్టాలకి ఆర్డినెన్స్ తేడా ఏంటంటే, ఆర్డినెన్స్ అనేది తాత్కాలికము, చట్టం అనేది శాశ్వతము. ఆర్డినెన్స్ అనేది తన యొక్క పరిమితి ఏమిటంటే 6 నెలల 6 వారాల వరకు మాత్రమే అది పనిచేస్తుంది. తర్వాత దాన్ని మరలా మనం సభల ఆమోదం పొందుతూ మాత్రమే అది బిల్లుగా చట్టంగా మారుతుంది. సభ ఆమోదం పొందకపోతే అది చట్టంగా మారదు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి ఏమిటంటే 6 నెలల 6 వారాలు. పూర్తిగా తీసుకున్న రోజుల్లో 222 రోజుల వరకు మాత్రమే ఆర్డినెన్స్ పనిచేస్తుంది. ఆ ఆర్డినెన్స్ పనిచేయాలంటే అది చట్టంగా మారాలంటే ఏం చేయాలా, సభల సమావేశాలు మరలా పెట్టుకునేటప్పుడు, అది లోక్సభ రాజ్యసభ అంటామా, విధానసభ విధాన పరిషత్ అంటామా, ఆ సభలు మరలా సమావేశాలు ప్రారంభించినప్పుడు ఆ సభలో ఆ బిల్లును ఆమోదించుకుని అది చట్టంగా చేసుకుంటే ఇది తనకి టాకా ఉండదు. సో ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి రమేష్ కుమార్ గారిని తొలగించి మద్రాస్ హైకోర్టులో పనిచేసినటువంటి వ్యక్తి కనకరాజు గారిని మనం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్నాం. కాబట్టి మనం పేపర్ లో చూస్తూ ఉంటున్నాం ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ పదాన్ని వాడుతున్నారు. ఇది ఆర్డినెన్స్ యొక్క పదానికి అర్థంగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. స్టేట్ రాష్ట్ర ఆర్డినెన్స్ గురించి తెలిసే ఆర్టికల్ 213, కేంద్ర ఆర్డినెన్స్ గురించి చెప్పే ఆర్టికల్ 123. కేంద్ర ఆర్డినెన్స్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్ర ఆర్డినెన్స్ చేసే అధికారము గవర్నర్ కి ఇక్కడ ఉంటుందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అట్లాగే తీసుకుంటే ఇంతకీ
రాష్ట్రాలు మనం కేంద్ర ఎన్నికల కమిషన్ తెలుసుకున్నాం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు వాళ్ళు తొలగించాలంటే రాష్ట్రపతి తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడు ముందుగా రెండు సభలు ఆమోదం పొందిన తర్వాత ఎంత మెజార్టీతో ఒక్కొక్క సభ 2/3 మెజార్టీతో ఆమోదం పొందితే మాత్రమే రెండు సభలు ఆమోదం పొందాలి అప్పుడే ఆ యొక్క కమిషనర్ తొలగించే అవకాశం ఉంటుంది సేమ్ స్టేట్ లో కూడా అంతే ఎన్నికల కమిషనర్ మనం తొలగించాలంటే ఇక్కడ రాష్ట్రాలకు ఒక ప్రత్యేక హక్కు ఉంది అదేంటో చూద్దాం మనకి తెలుసు 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు మనం చేసుకున్నాం 1993 లో చేసుకుంటే దాన్ని 94 లో మనం అమల్లోకి తెచ్చుకున్నాం ఏంటి 73-74 అంటే మనకి తెలుసు పంచాయతీ రాజ్ అంటే అర్థం ఏంటి గ్రామ పంచాయతీ ప్లస్ మండల పరిషత్ ప్లస్ జిల్లా పరిషత్ ఇజ్ ఈక్వల్ టు పంచాయతీ రాజ్ అని చెప్పుకుంటాం సో పంచాయతీ రాజ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 73వ అట్టిగా సారీ 73వ రాజ్యాంగ సవరణ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా వాటికి రాజ్యాంగ హోదా ఇచ్చామంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పంచాయతీ రాజుకు రాజ్యాంగ హోదాను కల్పించారు ఇప్పుడు 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేని తెలియజేస్తుందంటే పట్టణ సంస్థలు అంటే మున్సిపాలిటీలు అంటామా మున్సిపల్ కార్పొరేషన్స్ అంటామా లేదా కంటోన్మెంట్స్ అంటామా లేదా అనుకుంటే నగర పంచాయతీ అంటామా అవన్నీ కలుపుకుంటే మున్సిపల్ పట్టణ సంస్థలుగా చెప్పుకుంటాం అలా పట్టణ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించినటువంటి ఆర్టికల్ ఏదంటే 74వ ఆర్టికల్ ఆర్టికల్ కాదు 74వ సవరణ చట్టం 73వ సవరణ చట్టం అనేది పంచాయతీరాజ్ సంబంధించినది 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఇక్కడ పట్టణ సంస్థలకి సంబంధించిన ఫ్రెండ్స్ 93లో దీన్ని చట్టం చేస్తే కేంద్రము ఒక సంవత్సరం కాలపరిమితి ఇచ్చింది ఆయా రాష్ట్రాలకు ఆలు నచ్చే విధంగా వాటిని ఎలాగైనా ఏర్పాటు చేసుకోవాలి సో 94లో కొన్ని మార్పులతో ప్రతి రాష్ట్రాలు కూడా పంచాయతీరాజ్ చట్టాలను తయారు చేసుకోవడం మన ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అంశం ఏంటంటే రాజ్యాంగంలో 243K 243ZA ఏంటి అంటే 243K అనే ఆర్టికల్ ఏం చెప్తుందంటే పంచాయతీరాజ్ సంస్థలకు మన ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి అంటామా లేక కాల పరిమితి ఆ రాష్ట్రాలు 4 సంవత్సరాలు పెట్టుకుంటాయా 5 ఏళ్ళు పెట్టుకుంటే 6 ఏళ్ళు పెట్టుకుంటే అనవసరం ప్రతి ముఖ్యంగా 5 ఏళ్ళ కాల పరిమితి అనేది విధించింది 5 ఏళ్ళ కాల పరిమితిలో ప్రతి రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానిది అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 243K అలాగే 243ZA అని చెప్తుందంటే పట్టణ సంస్థల్లో కూడా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానిదని చెప్పేసి 243ZA ఇది పంచాయతీరాజ్ సంబంధించిన ఆర్టికల్ ఇది పట్టణ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ గా చెప్పొచ్చు అట్లాగే మనం ఇంకా దాన్ని చూసుకుంటే రీసెంట్ గా మనకి రమేష్ కుమార్ ఎలా తొలగించారని ఆర్డినెన్స్ అంటే మనకి పంచాయతీరాజ్ యాక్ట్ 1993-1994 యాక్ట్ ఏం చెప్తుందంటే అందులో సెక్షన్ 200 ఏం చెప్తుందంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ను ఆయా రాష్ట్రాలు వాళ్ళకి నచ్చిన విధంగా కాలపరిమితి విధించుకోవచ్చు కాలపరిమితి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు వాళ్ళకి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలని కూడా ఆయా రాష్ట్రాలకి అధికారులు ఇచ్చాయి కాబట్టి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో 1994లో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనం మొదటిసారిగా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఆ సంఘం 1995లో మొదటిసారిగా మనకి లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించింది మళ్ళా 2001లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించింది మళ్ళా 2006లో లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగాయి మళ్ళా 2013లో జరిగాయి మళ్ళా ఇప్పుడు 2020లో జరగబోతున్నాయి మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో 73-74 రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయంటే 95లో జరిగాయి 2001లో జరిగాయి 2006లో జరిగాయి 2013లో జరిగాయి అంటే 1, 2, 3, 4 మనకి 4 సార్లు మాత్రమే ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 4 సార్లు మనకి ఎన్నికలు నిర్వహించబడ్డాయి అయితే ఇక్కడ మీరు ఇయర్స్ డిఫరెన్స్ చూడొచ్చు 2005-6 ఎందుకు ఇక్కడ ఉంటుంది కనిపిస్తే కొన్ని పుస్తకాల్లో 1, 2 కనిపించవచ్చు ఎందుకంటే పట్టణ సంస్థలకు ఒకసారి జరిగింది అలాగే గ్రామ పంచాయతీలకు ఒకసారి జరిగాయి కాబట్టి అవి సంవత్సరాలు మనకి 2001-2 అని చెప్పుకోవచ్చు లేదా 5-6 అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి త్వరలో మనకి మళ్ళా 2020లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఎన్నికల కమిషనర్ ను నిర్మించుకోవడం గానీ మార్చుకోవడం గానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమండాలని చెప్పేసి మనకి సెక్షన్ నెంబర్ పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 200 తెలియజేస్తుంది సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ సెక్షన్ పట్టుకుని ఇప్పుడు రమేష్ కుమార్ ను తొలగించింది కాల పరిమితి కూడా మార్చుకుంది అలాగే ఇంతవరకు రిటైర్డ్ ఐఏఎస్ మాత్రమే ఇంత నియమించుకున్నారు ఇప్పుడు ఆ పద్ధతిని చరమగీతం పాడి ఒక న్యాయమూర్తికి ఒక ఈ పదవి అలంకరించడం జరిగింది సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ సెక్షన్ వాడుకుని చేసిందంటే పంచాయతీరాజ్ యాక్ట్ 1993 యాక్ట్ వాడుకుంటూ ఆ యాక్ట్ నెంబర్ ఏంటంటే సెక్షన్ నెంబర్ 200 ని వాడుకుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్
అలాగే మనం ఇక మనకి కమిషనర్ ని ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్ నియమించడం అంటే ఎవరైతే ఆ సమయానికి ఆ పదవుల్లో ఉన్నారు పదవుల అంటే అర్థం ఏంటంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో లేక సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పదవులు ఉన్న వాళ్ళు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది కానీ ఇక్కడ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ ని మాత్రము పదవులో ఉన్న వాళ్ళు కాకుండా రిటైర్ అయిన వ్యక్తులను కూడా ఇక్కడ నియమించుకోవచ్చు व्यक्त नियम आ सामने सीनियर ईएस आफीसर आईएफएस अवच्छ लेकिन ईपीएस अवच्छा नियमितुवड़ा केन्द्र स्थाई राष्ट्र स्थाई अट्ला पदों उ नियमितुच्छ पदवे पुद्ध वाले नियमितुच्छ इध आया राष्ट्र को अधिकार मन की इवे फ्रेंड्स इधी राष्ट्र एन कमीशन व्यवस्था आर्डिनेंस तोगी वाट पद्धत फ्रेंड्स थैंक यू।